సాధారణంగా మనం పురాణాలలో ప్రజల్ని కాపాడటం కోసం భగవంతుడు అనేక అవతారాలు ఎత్తటం అనేది మనం చదువుతూ ఉంటాం అంటే ఆయా సందర్భాల్లో ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు పీడించబడుతున్నప్పుడు రాక్షస మోకల వల్ల భగవంతుడు రకరకాల అవతారాల్లో ప్రజల ముందుకు వచ్చి వారిని రక్షిస్తూ ఉంటాడు అది మనం అనేక పురాణాల్లో చదివాం భగవంతుడు అనేక అవతారాలని ఈరోజుకి కూడా మనం ఎంతో భక్తిభావంతో పూజిస్తూ ఉంటాం కానీ ఇవాళ దురదృష్టం రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జగన్ రెడ్డి అనేటటువంటి రాక్షసుడు ఈయన గారు కూడా అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటారు అంటే రకరకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేపట్టడం కోసం వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయటం కోసం అనేక అవతారాలు జగన్ రెడ్డి అనేటటువంటి రాక్షసుడు ఎత్తుతూ ఉంటాడు దానిలో భాగంగానే దానికి సంబంధించినటువంటి ఒక అవతారమే ఇసుకాసుర అవతారం జగన్ రెడ్డి గారి అవినీతి పురాణంలో ఆయన దాల్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవతారం ఇసుకాసుర అవతారం సాధారణంగా వాళ్ళందరూ కూడా జగనాసుర అని పిలుచుకుంటూ ఉన్నారు ఈ రాక్షసుడిని ఆయన గారి మరొక అవతారం ఇసుకాసుర అవతారం ఈ ఇసుకాసుర అవతారం ఎత్తి ఇవాళ రాష్ట్రంలో ఇసుకను అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా దోపిడీ చేస్తున్నమాట వాస్తవం మనందరం కూడా చూస్తూ ఉన్నాం గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరికీ ఉచితంగా ఇసుకను అందిస్తే ముఖ్యమంత్రి కాగానే ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కొన్ని లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి ప్రజలపైన విపరీతమైనటువంటి భారం పడే విధంగా ఇసుక నడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ చేస్తూ ఉన్నారో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం దానివల్ల అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ప్రతి ఒక్కడి కళ ఏంటంటే జీవితంలో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అది పేదవారైనా మధ్యతరగతి వారైనా ధనికులైనా ఎవరైనా కూడా సొంత ఇల్లు నిర్మించుకోవటం అనేది వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద కళ ఆ కళ నెరవేర్చుకోవటానికి ఎంత కష్టమైన పడతారు కానీ ఇవాళ ఆ కళ కలగానే మిగిలిపోయే విధంగా కనీసం ఇసుక కూడా కొనలేనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు గతంలో వెయ్యి పదిహేను వందలకి ట్రాక్టర్ ఇసుక దొరికితే ఇవాళ అది ఆరేడు వేల రూపాయలు కొనాలి గతంలో నాలుగైదు వేలకు ఒక లారీ ఇసుక దొరికితే ఇవాళ అది పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు రోజుకొక రేటు డిమాండ్ని బట్టి జలగల్లాగా పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు ప్రజల్ని కాబట్టి ఆ విధంగా ఇసుక నడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి పర్వంలో ఇదంతా ఏ విధంగా జరుగుతుందన్న అంశం మీద గతంలో కూడా అనేక విషయాలని వాస్తవాల ఆధారంగా మీ ముందు ఉంచడం జరిగింది దీనికి సంబంధించి నిన్న ఒక ప్రధానమైనటువంటి దినపత్రికలో పతాక శీర్షికగా చెన్నై సంస్థ గుప్పిట్లో ఇసుక పేరుకే జేసీ జేపీ చక్రం తిప్పేదంతా టర్న్ కీ అని చెప్పి ఒక వార్తని ప్రచురించడం జరిగింది జేపీ పవర్ వెంచర్స్ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని ఇవాళ ఇసుకాసురు అవతారం ఎత్తినటువంటి జగన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక మొత్తాన్ని కూడా ఒక సంస్థ గుప్పెట్లో పెట్టి తన బినామీ అయినటువంటి ఒక సంస్థ గుప్పెట్లో పెట్టి ఏ రకంగా కోట్ల రూపాయలు కొలగొడుతున్నాడో ఆ జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థ టర్న్ కి అనేటటువంటి ఒక సంస్థకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో మే మీరు ఏ ఇసుక రీచ్కి వెళ్ళినా కూడా ఈ టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ప్రతినిధులు అక్కడ కనపడతారు వాళ్ళు ఇచ్చేటటువంటి బిల్లులు కూడా అన్నీ కూడా టర్న్ కీ ఎంటర్ప్రైజెస్ పేరు మీద మనకి మన చేతిలోకి వస్తాయి అంతేకాకుండా ఏదైనా కూడా ఏ లావాదేవీ అయినా కూడా ఓన్లీ క్యాష్ మధ్యలో ఏ విధంగా అయితే మనం చూసామో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ లిక్కర్ దుకాణానికి వెళ్ళినా కూడా ఓన్లీ క్యాష్ అని చెప్పి మొత్తం కోట్ల రూపాయలు కొలగొడుతున్నాడు ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఇసుక రీచ్లలో కూడా నో ఆన్లైన్ పేమెంట్ ఏదైనా కూడా ఓన్లీ క్యాష్ ఎందుకంటే సాయంత్రానికి లెక్క తేలిపోవాలి ఈ ఇసుకాసుర అవతారం ఎత్తినటువంటి జగన్ రెడ్డికి ఇవాళ ఇసుక మీద ప్రతిరోజు ఎంత ఆదాయం వస్తుందో లెక్క తేలిపోవాలంటే ఓన్లీ క్యాష్ ఆ రకంగా ఇవాళ డిజిటల్ పేమెంట్లు లేవు ఇవాళ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానీ అనేక రాష్ట్రాలు కానీ ఆన్లైన్ పేమెంట్లని ఇవాళ ఎంకరేజ్ చేస్తుంటే ప్రోత్సహిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం జగన్ రెడ్డి గారికి కావాల్సింది ఓన్లీ క్యాష్ సాయంత్రానికి కంటైనర్లు కంటైనర్లు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్యాలెస్లు ఉన్నాయి కదండి ఆయనకి కాబట్టి ఆ ప్యాలెసులకు చేరిపోవాలి లెక్క తేరిపోవాలి కాబట్టి ఆ రకంగా ఓన్లీ క్యాష్ అని చెప్పి ఈ టర్న్కి ఎంటర్ప్రైజ్ వారు కోట్ల రూపాయలు జగన్ రెడ్డి బినామీలుగా ఉండి కొల్లగొడుతున్నారని చెప్పి ప్రధానమైనటువంటి వార్త ప్రచురితమైతే నిన్న మీడియా ముందుకి గౌరవ మంత్రి సంబంధిత మంత్రి పెద్దిరెడ్డి అదేవిధంగా గనుల శాఖ ఇన్ఛార్జ్ సంచాలకుడు చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది వాళ్ళు చెప్పేది ఏంటంటే టర్నికీ సంస్థ ఎవరిదైతే ఏంటంటే మాకు అనవసరం జేపీ పవర్ వెంచర్స్ ఎవరికి ఇచ్చుకున్నా కూడా మాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి చాలా బాధ్యతారహితంగా మాట్లాడినటువంటి పరిస్థితి చాలా సూటి ప్రశ్నలు మీడియా మిత్రులు అడగటం జరిగింది ఇక్కడ ఒకసారి వాస్తవాలను గమనిస్తే ఈ టర్న్కి సంస్థ ఏర్పాటైంది ఎప్పుడు అదేవిధంగా మరి ఇసుకకు సంబంధించినటువంటి టెండరు డాక్యుమెంట్ విడుదల చేసింది ఎప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవైన టర్న్కి సంస్థ రిజిస్ట్రేషన్ చేయబడింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ చేయబడినటువంటి వారం రోజుల్లోనే జూన్ జనవరి ఐదు రెండు వేల ఇరవై ఒకటిన రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకి సంబంధించినటువంటి ఈ టెండర్ విధానాన్ని ప్రకటించడం టెండర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫ్లోట్ చేయడం జరిగింది అంటే టర్నకి సంస్థ ఏర్పాటైనటువంటి వారం రోజుల్లోనే జనవరి ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ఈ టెండర్ విధానానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ఇసుక టెండర్కి సంబంధించినటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం ఆ తర్వాత ఆగ మేఘాల మీద జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేటటువంటి సంస్థకి అది కట్టుబెట్టడం ఆ తర్వాత జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థ టెండర్ దక్కించుకున్న తర్వాత దాదాపు రెండు మూడు నెలల పాటు ఎటువంటి కార్యకలాపాలు చేయకుండా వెయిట్ చేయడం జరిగింది దేనికి అంటే ఈ టర్న్కి ఎంటర్ప్రైజ్ అనే సంస్థకి జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ రాలేదు కాబట్టి ఆ జిఎస్టి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చే వరకు మే రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఎటువంటి కార్యకలాపాలు ప్రారంభించకుండా వేచి చూసి ఈ టర్నకీ సంస్థకి జీఎస్టీ నెంబర్ వచ్చిన తర్వాతనే ఈ ఇసుక విక్రయాలన్నీ కూడా ప్రారంభించడం జరిగింది దీన్ని బట్టి చాలా స్పష్టంగా ముందుగానే ఒక స్కెచ్ ప్రకారం వాళ్ళు వేసుకున్నటువంటి పథకం ప్రకారం టర్నకీ అనే సంస్థని వాళ్ళు ప్రారంభించటం ఏర్పాటు చేయటం ఏర్పాటు చేసిన కొన్ని రోజుల్లోనే టెండర్ నిర్ణయాన్ని ప్రకటించడం జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేటటువంటి ఒక డమ్మీ కంపెనీకి ఇవాళ జగన్ రెడ్డి చే చెప్పు చేతుల్లో ఉన్నటువంటి కీలుబొమ్మ లాంటి కంపెనీకి వాళ్ళు ఆ టెండర్ని కట్టబెట్టడం కట్టబెట్టిన తర్వాత మళ్ళీ ఈ టర్నికీ సంస్థకు జీఎస్టీ నెంబర్ వచ్చే వరకు కూడా వేచి చూడటం ఇవన్నీ కూడా చూసినప్పుడు చాలా స్పష్టంగా వేల కోట్ల రూపాయల దోపిడీ స్కెచ్లో భాగంగానే ఈ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థని టర్నికీ ఎంటర్ప్రైజ్ అనే సంస్థని ఈ రెండింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది కానీ ఈ ప్రశ్నలు వేటికి కూడా సమాధానం చెప్పకుండా అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడుతూ నిన్న ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఒక్కసారి గమనించినట్లయితే ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు జరగట్లేదు కేవలం నగదు మాత్రమే మీరు ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి మరి ఒక ప్రశ్న మీడియా మిత్రులు అడిగినప్పుడు ఆన్లైన్ ఇన్వాయిస్లు ఇచ్చే విధానం త్వరలో అమలు చేస్తామని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు నిన్న మీడియాలో మాట్లాడతారు కానీ నిన్న అదే రోజు మంత్రి గారు ఆయనేం చెప్తారంటే ఆన్లైన్ విధానంలో ఆల్రెడీ మేము చెల్లింపులు తీసుకుంటున్నాం ఆన్లైన్లోనే డబ్బులు చెల్లిస్తున్నారు టోకెన్లు ఇస్తున్నాము వే బిల్లులు జనరేట్ అవుతున్నాయి ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పి మంత్రి గారు చెప్తారు ఏది నమ్మాలి సార్ మైనింగ్ శాఖ డైరెక్టర్ ఏమో ఆన్లైన్ విధానాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అని చెప్పి ఆయన చెప్తాడు సంబంధిత మంత్రి ఏమో ఆల్రెడీ ప్రారంభమైపోయిందని చెప్తాడు అంటే ఇవాళ మంత్రి చెప్పింది నిజమా గనుల శాఖ డైరెక్టర్ చెప్పింది నిజమా ఇవాళ సమాధానం చెప్పాలి మంత్రి మాట్లాడుతున్న మాటలకి గనుల శాఖ డైరెక్టర్ మాట్లాడుతున్నటువంటి మాటలకి ఎక్కడా కూడా సంబంధం లేకుండా ఉన్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు ఉల్లంఘనపై ఎన్ని కేసులు నమోదు చేశారు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎన్ని కేసులు నమోదు చేశారు ఉల్లంఘనలపై ఎన్ని కేసులు నమోదు చేశారని చెప్పి గనుల శాఖ డైరెక్టర్ని అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు కానీ నిన్న మంత్రి గారు చెప్తారు ఇప్పటికే వేల కేసులు నమోదు చేసేసాం కొన్ని వందల వాహనాలని సీజ్ చేసాం అని చెప్పి మంత్రి గారు చెప్తారు అంటే ఏది నమ్మాలి గనుల శాఖ డైరెక్టర్ చెప్పింది నిజమా సంబంధిత మంత్రి చెప్పింది నిజమా అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తున్నాం